పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రతి ఒక్కరికి శుభోదయం. జ్ఞానవాణికి స్వాగతం. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములోని చివరి వచనము చదివి ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథములో చివరి పుస్తకము దర్శన గ్రంథము. దర్శన గ్రంథములో 22 అధ్యాయములు కలవు. చివరి అధ్యాయము చివరి వచనాలు రెండు చదువుకుందాము. ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చు వ్యక్తి, అది నిజము, నేను త్వరలో వచ్చుచున్నాను అని పలుకుచున్నాడు. యేసు ప్రభుని అనుగ్రహము అందరితోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా నేను త్వరలో వచ్చుచున్నాను, ఇది నిజము అని గట్టిగా వక్కాణించి అందులకు అందరూ సిద్ధము కావాలి అని దీవించుచు బైబిల్ గ్రంథమును ముగించుచున్నారు. ఆ పైన వచనములను చదివితే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి వాగ్దానము నెరవేరి తీరును అని మనకు విషదమగుచున్నది. అయితే 2000 సంవత్సరముల నుండి రెండవసారి దేవుడు వస్తాడు వస్తాడు అని రెండవ రాకడను గూర్చి చెప్పుకొనుచున్నాము. అయితే దేవుడు ఎప్పుడు వస్తారు? ఇది నిజమా? ఇంకా ఎన్ని రోజులకు వస్తారు? ఏ టైంలో వస్తారు అని మనకు డౌట్ రావచ్చు. కానీ దానికి జవాబు కూడా పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. మత్తయి శుభవార్త 24 అధ్యాయము 36 వచనము. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి నా దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు. ఇక్కడ దూతలు కానీ కుమారుడు కానీ అంటే యేసు ప్రభువుకు కూడా తెలియదు, కానీ రావడం మాత్రం నిజం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు అర్ధరాత్రి రావచ్చును, దొంగవలే రావచ్చును, వేకువ జామున రావచ్చును. క్రైస్తవులమైన మనము మన విశ్వాసం ఏమిటి అంటే దేవుడు తప్పక వస్తారు, ఏ టైంలో వచ్చినా సంసిద్ధంగా ఉండాలి. అయితే ఎలా సంసిద్ధంగా ఉండాలి? వస్తే ఎవరు రక్షింపబడతారు అనే అనుమానం రావచ్చు. ఇప్పుడు అనుకోని రీతిగా, ఊహించని రీతిగా కరోనా వచ్చినది. ప్రపంచంలో అనేక మంది మరణించారు. మేము మరణిస్తాము అని చనిపోయిన వారు అనుకోలేదు. మనము బ్రతుకుతాము అని మనము కూడా ఊహించలేదు. ఎంతో భయం. ఆ భయం మీద భక్తి పెరిగింది. దేవుడా, నీవే కాపాడాలి అని దేవుని మీద భారం వేశాము. ఏది ఏమైనా రెడీగా సిద్ధముగా ఉండాలి అని మనకు అర్థమైనది. కరోనా నుండి కాపాడుకొనుటకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మాస్క్లని, శానిటైజర్లని, సోషల్ డిస్టెన్స్ అని, క్లెనీనెస్ అని, పరిశుభ్రత అని, ఇమ్యూనిటీ పవర్ అని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి నిత్య జీవాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభువు తప్పకుండా వస్తారు. సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వచ్చి అంతిమ తీర్పు తీరుస్తారు. నీవు సిద్ధమా? అంతిమ తీర్పులో నీవు ప్రభు వైపు వెళ్తావా లేక నరకం వైపు వెళ్తావా? నరకము వైపు అయితే ఏ జాగ్రత్తలు అవసరం లేదు. ప్రభువుతో వెళ్ళాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభువుతో ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. ఆ చివరి వచనాలే మళ్ళీ చదువుకుందాం. దర్శన గ్రంథము 22 అధ్యాయము 14-15 వచనములు. తమ వస్త్రములను శుభ్రముగా క్షాళన వనర్చుకొనిన వారు ధన్యులు, వారే జీవపు వృక్షపు ఫలమును తినుటకు అర్హత కలవారు. ద్వారముల ద్వారా నగరమును ప్రవేశించుటకు వారే అర్హులు. వక్రబుద్ధులు, మాయావులు,
అవినీతి పరులు, హంతలు, విగ్రహారాధకులు, మాటల యందు చేతల యందును అసత్యవాదులు నగరమునకు వెలుపలనే ఉందురు. ఇక్కడ ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనేది పరిశుద్ధ గ్రంథము క్లియర్గా చెప్తుంది. తమ వస్త్రములను క్షాళనము చేసుకున్న వారు మాత్రమే పరలోకమున ప్రవేశిస్తారు. వక్రబుద్ధి కలవారు, అవినీతిగా ఉండేవాళ్ళు, అబద్ధము ఆడేవారు నగరము వెలుపలే ఉంటారు. నగరము అనగా పరలోక రాజ్యము. పరిశుద్ధ వస్త్రములు ధరించిన వాళ్ళు మాత్రమే పరలోకానికి ప్రభువుతో వెళ్తారు. అయితే ఈ పరిశుద్ధ వస్త్రం ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, అమూల్యమైన వస్త్రము అని అనేక సార్లు వ్రాయబడి ఉంది. మిత్రమా, వివాహ వస్త్రం లేకుండా ఎలా లోనికి వచ్చుతివి అని ప్రభువు పలకడం మనం మత్తయి శుభవార్త 22వ అధ్యాయములో పెండ్లి పిలుపు అనే ఉపమానములో చూస్తాము. అంటే పరలోక రాజ్యం చేరాలి అంటే ఖచ్చితంగా నూతన వస్త్రం, పరిశుద్ధ వస్త్రం కావాల్సిందే. అది మాత్రమే పరలోకానికి గ్యారంటీ పాస్. అయితే ఈ వస్త్రం అంటే ఏమిటి? అది కూడా పరిశుద్ధ గ్రంథం నుండే విద్దాం. దర్శన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. దైవ ప్రజల సత్కార్యములే ఆ అమూల్యమైన వస్త్రములు. దైవ ప్రజల సత్కార్యములే ఆ అమూల్యమైన వస్త్రములు. నీ సత్కార్యములే నిన్ను దేవుని దరిచేర్చును. ప్రియబిడ్డ, నీ మంచి పనులే నిన్ను పరలోకం చేర్చును. నీ సత్కార్యములను చూచి, నీ మంచి పనులను చూచి పరలోకమందున్న నీ పిత నీకు తగిన బహుమానమునిచ్చును. కనుక నీవే ఆలోచించుకొని సత్కార్యములు, మంచి పనులు, పుణ్యక్రియలు అనే సంపదను ఎంతవరకు కూడబెట్టుకొనుచున్నావో పరీక్షించుకునుము. లేదేని నీ వస్త్రమును ఖచ్చితంగా క్షాళన చేసుకోవాలి. నీ ప్రవర్తనను మార్చుకోవాలి, దానిని సరిదిద్దుకోవాలి. లేదేని దేవుడు అంతిమ తీర్పులో నీవెవరివో నాకు తెలియదు, నా నుండి దూరముగా వెళ్ళుము అని పలుకును. కనుక మంచి ప్రవర్తన కలిగి జీవించుటకు, తద్వారా మోక్షరాజ్యం చేరుటకు కావలసిన దీవెనలు అనుగ్రహించమని వేడుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆయురారోగ్యములతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.